నువ్వెళ్ళిపోయాక ఒంటరితనం నన్ను వలయంలా చుట్టుకుంది. సొంత మనుషుల పలకరింపులు కూడా వెకిలి నవ్వుల్లా వినిపించేవి. సానుభూతులు సైతం సూదుల్లా గుచ్చుకునేవి. చుట్టూ సమూహం ఉన్నా చప్పుడు చేయని సమాధినైపోయాను. చూడటానికి 6 అడుగులు, లోపలున్నది మాత్రం ఎముకల కూడు, బూడిద మూట. ఒంటికి చలనం పోయింది. కన్నార్పి చాలా కాలం గడిచింది. గుండె గూడ్సు బండుల నత్తనడక నేర్చింది. శ్వాస కూడా సెలవు కోరుకుంది. సరే అనేసా, కానీ ప్రాణం పోయే అరక్షణం ముందు ఉచ్చు బిగుసుకున్న గొంతుకు నుండి ఎగసి వచ్చిన ఎక్కిళ్లతో అర్థమైంది, నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదని. ఏదో ఓ చోట శూన్యంలోకి చూస్తూ నన్ను తలుస్తూనే ఉన్నావని పొరపడ్డాను. నేను ఒంటరిని కాదు, నువ్వు నాతో లేకపోతేనే నాలో ఉన్నావుగా, బ్రతుకుతా. ఇప్పటి నుండి దండి కారేసిన తువ్వాలను నేను, తడారనంత వరకు ఎంత గాలొచ్చిన నిమ్మళంగా ఉంటా. తడారాక ఎంతో దూరం ఎగరలేక ఏదో ఓ చోట